మీకు సంబంధించినంత వరకు యుద్ధం యుద్ధ భూమిలో ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం మోహరించి ఉన్నాయి. రెండు ఈ రెండు ప్రభుత్వాల మధ్య యుద్ధం లాగా నడుస్తుంది ఇది. ఈ ఫామ్ హౌస్ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్లోనేమో రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది, సిట్ అని కొత్తగా వేసింది, నిన్నే వేసింది. ఇంకా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. దానికి ప్రతిగా వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి అన్నింటిలోనూ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు. ఈ మీన్ వైల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇక వాట్ నాట్ ఇక జరుగుతూనే ఉంటాయి. ఇక ఇవి అంత ఎంతమంది బలైపోతారో ఎన్ని కంపెనీలు ఏమైపోతాయో తెలీదు. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకంటే భయం? సరే, బలి ఎందుకు అయిపోతారు? తప్పు చేయాలంటే ఇప్పుడు నేను ఒక ఈ మాట అన్నారు కదా, ఇప్పుడు మీ కంపెనీకి వచ్చి మిమ్మల్ని కేసులు ఇరికించాలంటే పనే మనకి ఈ దేశంలో వీళ్ళు కాదండి. అరే వీళ్ళు కాదండి, స్టేట్కి కాదు. నేను ఎవరు కూడా ఎనీ టైం ఆఫీస్కి వచ్చి ఏది కావాలంటే చెక్ చేసుకోవచ్చు. 36 ఏళ్ళ చరిత్రలో సుశీల ఏదైనా తప్పు జరిగిందని చెప్పి నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఏముందండి దాన్ని వాడు చేసేది? నువ్వు టెండర్ వేస్తావు, వర్క్ వస్తుంది, పని చేస్తావు, వ్యాపారం చేసుకోవడం తప్ప టెండర్ లేకూడదా? ఒక కంపెనీ 5000 మంది ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, 5000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీ, దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కంపెనీ భయపడాలండి? నేను దాని గురించి అంటలే మిత్రం. వాడంతా దొంగదారిని అడ్డదారిని సంపాదిస్తుంది. కేసీఆర్తో పోల్చుకోక మిత్రం అని నేను చెప్పేది ఒక వ్యాపారం చెప్తున్నా. ఒక సపోజ్ ఒక ఇన్ఫా కంపెనీ ఉంటుంది ఏదో ఒకటి, ఆ కంపెనీకి ఏదో ఒక వర్క్ వస్తుంది. వర్క్ వచ్చినప్పుడు ఫర్గెట్ అబౌట్ కేసీఆర్, మోదీ, జగన్, చంద్రబాబు వీళ్ళ పేర్లు మనకు వద్దు అసలు. ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, లేదా రాజగోపాల్ లేదా రాధాకృష్ణ అనుకుందాం. వీళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అయిపోయిందా లేదా? ఎవరిస్తారు? కంపెనీల వాళ్ళు. ఎందుకు? తేటబట్టి వాడికి ఏమైనా బెనిఫిట్ చేస్తే ఇస్తారు. నేను బెనిఫిట్ చేసే స్టేజ్ నుంచి నేను మళ్ళీ ఇప్పుడు మీరు అన్నారు కనుక నేను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా మాట్లాడలేదు. చెప్తా బెనిఫిట్ స్టేజ్ నుంచి హాని చేయకుండా ఉండడానికి కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఈ దేశంలో. కానీ నేను అనేది ఏంటంటే ఒక నాకు చాలామంది మీ ఓటర్లు అందరూ తెలుసు కదా, కంపెనీ పొలిటీషియన్కి డబ్బులు ఇవ్వమంటాడు, క్యాష్ ఇవ్వటం ఇస్తే ఆ క్యాష్ జనరేట్ చేసిన విధానాన్ని ఖచ్చితంగా ఢిల్లీ వాళ్ళు పట్టుకోగలరు కదా. మనం ఊరికే మన ఇన్ బిట్వీన్ అజ్, ఎవరికి సంబంధం లేదు ఇది మాట్లాడుకుందాం. మరి అది అక్కడ చేయాల్సి వస్తుంది కదా, తప్పదు కదా. అది ఇది ఒక విషవలయంలో ఉన్నాం మనం. నేను అనేది అట్లా నేను చెప్పదలుచుకున్నాను. మీకు ఒక విషయం తెలియదు, 18,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మాకు టెండర్ ద్వారా వస్తే అగ్రిమెంట్ అయితే అది సరే, అది ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వకుండా ఎందుకు అగ్రిమెంట్ అయిందండి? నేను అదే చెప్తున్నా, అన్ని సందర్భాల్లో అదే కాదు. కానీ రేపు పొద్దున మీ బిల్లులు ప్రాసెస్ అవ్వడానికి కింది స్థాయిలోనే ఎంత కొంత ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఏదో కింది స్థాయి చిల్లర ఖర్చులు కాదు, వేరే అదేనండి. నేను అనేది రాధాకృష్ణ గారు, మీరు నువ్వు పెద్ద తిమింగల నుదులు పెట్టి చిన్న చిన్న చేపల్ని అసలు దోసుకునేది కేసీఆర్ కుటుంబం. మీకు సింగిల్ పాయింట్ ఏదన్నా, నేనేమో జనరల్ బ్రాడ్గా మాట్లాడా. అది వదిలిపెట్టి మీరు కేసీఆర్ని రేపు పొద్దున్నేనే మీకు శక్తి ఉండి, మీ బీజేపీకి లేదా మీ అందరికీ శక్తి ఉండి, కోరిక ఉండి, బలంగా విల్ పవర్ ఉండి జైల్లో పెడితే నాకు ఏంటండి అభ్యంతరం? నేను ఎవరినండి అడ్డుకోవడానికి? నాకు నా శక్తి సరిపోతుందా అడ్డుకోవాలనుకుంటే? ఎందుకు మీరు మీడియా అయితే మీడియా ఉన్నప్పుడు మరి నిర్భయంగా రాయండి దోపిడీ గురించి ఆర్టికల్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, ఆంధ్రజ్యోతిలో రాయండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దోపిడీ ఎంత జరిగింది? కాదండి, మైనింగ్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చిండ్రు, రాయండి. భలే చెప్తారా మీరు? అసలు నేను ఒకటి ఇస్తాను, రాస్తారా? ఇదే వెంకటరెడ్డి, నేను ఒకటి సింగరేణిలో పెద్ద కుంభకోణం జరుగుతుంది, ఒక మైనింగ్ కాంట్రాక్ట్ కేసీఆర్ గారు ఒకరికి ఇచ్చిండ్రు, 1,000 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది, మీకు ఇస్తాను, ఆంధ్రజ్యోతిలో రాయండి మెయిన్ పేపర్లో ఈ కాంట్రాక్టు సింగరేణి కేసీఆర్ ఇవ్వడం వల్ల సింగరేణికి తెలంగాణ కేసీఆర్ ఇవ్వడం వల్ల ఆధారాలు ఉంటే అది వాడతాం, లేకపోతే మిగతా పార్టీ అంతా వాడతాం. మీరు ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతికి సంబంధించిన సమాచారం ఆంధ్రజ్యోతికి ఇస్తాను. మీ పాత్ర మీరు పోషించండి. నాకేం అభ్యంతరం? నా పాత్ర నేను పోషిస్తా? నాకేం అభ్యంతరం లేదండి. ఇప్పుడు పోరాటం అంటే ఒక్కరు చేయొద్దండి, నేను జర్నలిజం గా మీరు చేయండి. నేను అనేది ప్రజలలో నేను చేస్తా మిత్రమా. కేసీఆర్ ని గద్దె దింపేందుకు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, అందరం కలిసి పోరాడదాం. నేను అనేది ఏంటంటే కేసీఆర్ ని గద్దె దించితే దించుకోండి, నేను కాదంటలా. దించుకోండి కాదు, దించుదామనండి. కాదండి, మీరు ఆంధ్రజ్యోతి పేపర్ టీవీ ఎందుకంటే రాజకీయ నాయకుడిని కాదు, రాజకీయ మీడియా ఉన్నది ఎందుకు? మీడియా ఉంది, మీరు మిమ్మల్ని వాళ్ళు దించి మిమ్మల్ని తీసుకురాడానిక లేదు. మీరు అవినీతి జరిగింది, అవినీతి ఎంత బయట పెట్టండి. ఎస్, అది నాకు ఇవ్వండి.
మీరు ఇప్పుడు మనది అయిపోయింది ఇప్పుడు అట్లే ఉందా మీడియా మొత్తం మీడియా అంతా బయట ఏమనుకుంటుంది తెలుసా కేసీఆర్ అమ్ముడు పోయింది కేసీఆర్ మీరు రాజగోపాల్రెడ్డి మాట్లాడితే లోపలి పేజీలో కూడా రాదు కేసీఆర్ కొడుకు మాట్లాడితే కేసీఆర్ మాట్లాడితే వాడు దొంగ దోపిడీదారులు మెయిన్ లైన్ లో ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వస్తుంది అని అంటున్నారు బయట జనమని అనుకుంటారండి నేనంటే రాజగోపాల్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిని కలిపేయడం మర్యాద కూడా చెబుతున్నాను నేను ఇప్పుడు ఇంతో అంతా మీకు దిక్కు దివారం ఏమైనా కాదా జనం రాధాకృష్ణ గారు మీరు పర్సనల్ గా తీసుకోకండి కానీ మా తెలంగాణ ప్రజల ఒక్కటి నిమిషం తెలంగాణ ప్రజలల్లో ఈరోజు ఏముందంటే కేసీఆర్ అవినీతి సమ్మతోటి మీడియా మొత్తం కొనేసుకుండు టీవీలు ఛానళ్ళ మొత్తం మీడియా మొత్తం వన్ సైడ్ పనిచేసింది ఎవరో ఒక్కరిద్దరు తప్పితే మిగతా 90% మీడియా మొత్తం ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆయన గురించి పోరాటం చేద్దామంటే ప్రజల్లోకి తీసుకుపోయే అవినీతి బయట తీసుకుపోయే పరిస్థితులు కూడా తెలంగాణలో లేవు ఇంత దుర్మార్గంగా ఈ మీడియా కూడా కనీసం ధైర్యంగా పోరాటం చేయాల్సిన మీడియానే ఈరోజు వాళ్ళని వాళ్ళ సర్వైవల్ కోసం ఈనాడు రామోజీరావు అటువంటి వాడు కూడా దొంగకు సపోర్ట్ చేస్తుండు మెయిన్ లైన్లో హెడ్డింగ్లు పెడుతుండు న్యాయం ధర్మం వైపు ఉండాల్సిన మనిషి వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుని వాడిని వాళ్ళ సంస్థలను కాపాడుకుంటేందుకు ఇదే మీడియా అని తెలంగాణ ప్రజలు మొత్తం అనుకుంటున్నారు నాతో కూడా అంటున్నారు సార్ ఏం సార్ ఇంత అన్యాయం జరుగుతుంది మీరు మీడియా పెట్టండి దుర్మార్గం వ్యతిరేకంగా పోరాటం చేయండి మీకు శక్తి ఉంది కదా మీరు వేల కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బు పెట్టి మీడియా పెట్టండి సార్ పవర్ఫుల్ మీడియా తీసుకురండి ఈ తెలంగాణలో ఈ ఆంధ్ర మీడియా జనరల్గా ఏంటంటే మీడియా సంస్థలన్నీ ఆంధ్ర వాళ్ళకి సంబంధించినవి ఈ ఆంధ్ర వాళ్ళని లేదు ఆంధ్ర మీడియానే మొత్తం దీన్ని డిక్టేట్ చేస్తుంది మీడియా మొత్తం 90% మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరం ఒక్కటే ఈ రోజు ఇప్పుడైనా సరే బయట టాక్ అండి ఇది నేను రాధాకృష్ణ మీరు నొచ్చుకోకండి ఉన్న వాస్తవం ఇది పబ్లిక్ టాక్ నిజంగా చెప్తున్నా వ్యక్తిగతంగా మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ మీరు ఫైటర్ మీరు ఫైటర్ వ్యక్తిగతంగా మీరు ఫైటర్ మిమ్మల్ని మీరు మెచ్చుకుంటా కానీ జనరల్ టాక్ మాత్రం బాగాలేదండి పబ్లిక్ టాక్ ఎవరికి కావాలి ఇప్పుడు మీరు మీ పొలిటీషియన్స్ కి నచ్చే టాక్ మాది కాదు కామన్ మ్యాన్ టాక్ ఒక్క నిమిషం కేసీఆర్ తనకి అనుకూలంగా లేకపోతే ఆంధ్ర మీడియా అంటాడు తెలంగాణ ద్రోహులు అంటాడు అంతే కదా ఇప్పుడు మీరు ఒకప్పుడు అది తెలంగాణ రాకముందుకేమో కాదు కాదు వాళ్ళు ఆంధ్రోలు దోసుకుంటారు అన్నాడు ఇప్పుడేమో తెలంగాణ ఉన్న ఆంధ్రోలు కూడా తెలంగాణ ఓ పని చేయి ఇవన్నీ ఎందుకు కానీ ఈ పంచాయతీ సరే ఏమైనా డబ్బులు బాగా ఉంటే ఒక మీడియా హౌస్ స్టార్ట్ చేసి ప్రజాస్వామ్యానికి మొదలు పెట్టండి ఒక్క నిజం రాధాకృష్ణ గారు ఎట్లాగో విజయసాయిరెడ్డి ఆంధ్రలో చేస్తాడు వ్యక్తిగతంగా మీరు ఫైటర్ అభిమానిస్తే మీ పేపర్ మీ టీవీలో బాగా ధైర్యంగా రాతలు రాస్తారు కానీ జనరల్ కామన్ మ్యాన్ టాక్ ఏంటంటే మీడియా అని కూడా కొనేసిండు కేసీఆర్ అవునండి నేను అనేది ఏంటంటే ఏది ఎక్సెప్షన్గా ఉండదండి ఒకసారి వ్యవస్థల్లో బలహీనతల్లో ఏదో అండి నాకు ప్రజలలో ఉన్న మా ప్రజలలో ఉన్న చర్చ మీకు చెప్పిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంతలాగా పరిపాలించుకుంటున్నాను అసలు అట్లా ఏమన్నాను కాదని అన్నప్పుడు అది కాదు నేను అంది తెలంగాణలో కేసీఆర్ నియంతలాగా ఉన్నాడు అనేది ఒక అభిప్రాయం నిజం అది నిజం ఢిల్లీలో మోదీ కూడా నియంతలాగా ఉన్నాడు అనేది కూడా అంతే నిజం ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇదివరకు ఉన్న ప్రజాస్వామ్యబద్ధమైన వాతావరణం లేదు ఎవరిని నిందించాలి అంటే ఎక్కువ తక్కువ దగ్గరికి వస్తుంది మావాడు మరీ అంత కాదు కదా అనే పరిస్థితే తప్ప ఇంకేమన్నా ఉందా చెప్పండి న్యాయంగా మాట్లాడుకుంటే మనం కొంచెం డెమోక్రటిక్గా ఉందాం అనేది నేననేది ఇప్పుడు మీరైనా సరే రేపు పొద్దున అధికారంలోకి వచ్చారనుకోండి కేసీఆర్ దించేసి ఓకే డెమోక్రటిక్ ఉండండి ప్లీజ్ 100% సార్ 100% మీరు ఎవరో ముఖ్యమంత్రి అవ్వండి మాకేంటి మా బాధ మా తపనంతా అధికారం శాశ్వతం కాదు ఎవరు అధికారంలోకి వచ్చినా నేనే పర్మనెంట్గా ముఖ్యమంత్రి నా తర్వాత నా కొడుకు అనే ఉండకూడదు నేను అదే చెప్తున్నా మీకు తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇదాగే నియంతృత్వంగా ఉండి ఉంటే ఆనాడు మీడియా ఉద్యమానికి అనుకూలంగా వ్యవహరించగలిగి ఉండేదా కాదు కదా అందుకని ఏంటంటే వ్యవస్థల్ని మనం కొంచెం బతకనిస్తే అవి మనం కాపాడతాయి అవసరం ఇప్పుడు మాత్రం ఏదైనా సరే అండి ఇప్పుడైతే మాత్రం బయట టాక్ మాత్రం మీడియా అంతా కేసీఆర్కి అనుకూలంగా పనిచేస్తుంది ఆయనను వ్యతిరేకించే ధైర్యం దమ్ము ఎవరికి లేదు సరే రాధాకృష్ణ గారు ఆయన చేత నేను ఎంత కొట్లాడుతుండొచ్చు అని చెప్పి అనుకుంటుండొచ్చు సరే అది ఎవరి అభిప్రాయం వాళ్ళేంటి దుర్మార్గమైన పరిపాలన ఎదిరించే శక్తి ఓకే మీరు ఫైనల్గా ఇప్పుడు కేసీఆర్ని గద్దె దించడమే మీకు ఒకటే పెట్టుకున్నారు మీకు గెలుపోవడంతో సంబంధం లేకుండా నేను నాకు ఒకటే ఒక ఆలోచన ఉంది
ఈ తెచ్చిన తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఈ రాచరిక పాలన, అరాచక పాలన, కుటుంబ దోపిడి ఆగిపోవాలి. గ్రామాల్లో ఉన్న పేద వర్గాలకు, నిరుద్యోగులకు ఉపాధి, వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలి. సింపుల్, దాని మీదే నేను పనిచేస్తాను. ప్రజాస్వామ్య తెలంగాణ, ప్రజాస్వామ్య తెలంగాణ, సామాజిక తెలంగాణ, ఈ అన్ని వస్తాయి. దానికోసం నా పోరాటం, నా ప్రాణం, గొంతులు ప్రాణం ఉన్నంత వరకు ఎవ్వరికి భయపడను. ఓడినా గెలిచినా, ఈ ఎన్నిక మునుగోడులో గెలిచిండు రాజగోపాల్ రెడ్డి, ఓడిపోయిండు, ఇవన్నీ నేను పట్టించుకోను. ఒక యుద్ధం చేసే వ్యక్తి గెలుపోవడం గురించి మాట్లాడరు. ఒక ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నా అంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే నా పోరాటం ఉంటుంది. తప్పితే భవిష్యత్తులో ఇంకో ఆలోచన ఉండదు. నేను ఇంకెవరైనా ఏమన్నా ఏదో మనం మంచి పని చేసుకుంటే, యుద్ధం చేసిన 10 మంది 10 కుక్కలు మురిగినా నేను పట్టించుకోను.